हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल सुजी व्लॉग्स तेलुगु। फ्रेंड्स, ई रोज व्लॉग शूट चेस्तున్నాను। व्लॉग एंटंटे मनम एक्कडिकन्ना वेल्लालन्नप्पुडु इंट्लो वाळ्ळकि इब्बंदि लेकुंडा अला अनि चेप्पि बयट नुंचि कोनुक्कुनि तिने बयट फुड तिनकुंडा इंट्लो वाळ्ळु सफर अवकुंडा मनम ईजीगा एला मेनेज चेयोच्चु अनेदि नेनु वीडियोलो षेर चेस्तున్నాను। वीडियो षेर चेसे मुंदु मीरु एवरैना मन चानल्नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज मन चानल्नि सब्सक्राइब चेसुकोंडि, पक्कन उन्न बेल बटन प्रेस चेयंडि, अंदुट्लो ऑल ऑन ऑप्शन क्लिक चेस्ते నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం। ఇక్కడైతే ఫస్ట్ ఇల్లంతా కూడా కొంచెం మెస్సి మెస్సిగా ఉంది। ఇక్కడ నాకు జర్నీ ఉందని చెప్పాను కదా, సో ఇక్కడ నేను అరటికాయలు తీసుకున్నాను। అరటికాయలు ఇలాగా పీల్ చేసుకుంటున్నాను అన్నమాట। ఇక్కడ అరటికాయలు ఉన్నాయి కదా, అరటికాయలు। సో ఇక్కడ అరటికాయలు ఉన్నాయి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ లో। సో అరటికాయల్ని తో ఏం చేస్తాను అనేది షేర్ చేస్తున్నాను, ఒకసారి వాచ్ చేయండి। ఇక్కడ ఒక బౌల్ లో వాటర్ తీసుకున్నాను। ఆ వాటర్ లో ఒక 2 స్పూన్స్ వరకు పచ్చిపాలు యాడ్ చేశాను। ఈ పచ్చిపాలు వాటర్ లో బాగా కలిపేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। తర్వాత మనం ఏదైతే అరటికాయల్ని కట్ చేసామో పీల్ చేసుకొని వాటిల్ని ఇందుట్లో వేసుకోవాలి। ఇలా వేయడం వల్ల ఏంటంటే అరటికాయలు అనేది నల్లగా అవ్వకుండా ఉంటుంది। ఇక్కడ నేను రెండు విధాలుగా అరటికాయల్ని కట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి। కట్ చేసిన ఈ ముక్కల్ని ఇలా ఒక క్లాత్ పైన వేసాను। ఇలా వేయడం వల్ల ఏంటంటే ఒక 5 మినిట్స్ అలా ఉంచితే వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది, డ్రై అయిపోతుంది। ఇక్కడ నేను ఒక కడాయిలో ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేశాను ఇలా చిప్స్ లాగా। ఇప్పుడు ఇలా అంటే బాగా రోస్ట్ చేసేయకూడదు, 70% ఫ్రై అయ్యేలా చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్నాను। ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్స్, 2 ఆనియన్స్ పెద్దగా చాప్ చేశాను, 2 స్పూన్స్ ఆయిల్ వేసి దీంట్లో కొంచెం వేరుశనగుళ్ళు ఒక 2 స్పూన్స్ వేరుశనగుళ్ళు, ఆ వేరుశనగుళ్ళు కూడా వేసి రోస్ట్ చేశాను। పోపు సామాన్లన్నీ వేయాలి। ఇవి కూడా వేగిన తర్వాత ఒక 3-4 వెల్లుల్లి దంచేసుకోవాలి। దీని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నవి ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి। తర్వాత మనకి టేస్ట్కి సరిపడా కొంచెం కారం, పసుపు, కారం పొడిగడం వల్ల ఏంటంటే పచ్చివాసన అనేది పోతుంది। అది వేసి రోస్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే ముందు ఫ్రై చేసి ఉంచామో ఆ అరటికాయని వేసి ఇదంతా కూడా దీనికి పర్ఫెక్ట్గా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి। అంతేనండి, సింపుల్గా మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది। ఇక్కడ ఏంటంటే ఇది మీకు ఫ్రైలాను యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే కర్రీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు। దీన్ని 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది। ఇక్కడ నేను ఒక 1/2 కిలో వరకు కాకరకాయల్ని పైన తొక్కని పీల్ చేసేసుకొని చక్రాల్లా కట్ చేసి దాన్ని ఆయిల్లోనూ షాలో ఫ్రై చేశాను। ఇక్కడ నేను వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చూపించట్లేదు। నేను తీసుకున్న 1/2 కిలోకి ఇక్కడ 1 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నాను। దాన్ని కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్లోన ఇది ఆనియన్స్ వేసి ఫ్రై చేశాను। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచిన కాకరకాయని ఇందుట్లో యాడ్ చేయాలి। ఇక్కడ నేను తీసుకున్న 1/2 కిలో కాకరకాయలకి 3 మీడియం సైజు బంగాళాదుంపల్ని నేను పీల్ చేసి చిన్న చిన్నగా తీసి దాన్ని కూడా షాలో ఫ్రై చేశాను। ఇప్పుడు కాకరకాయలు వేసిన తర్వాత మనం ముందుగా షాలో ఫ్రై చేసిన ఆ బంగాళాదుంపలు కూడా వేసి సాల్ట్, పసుపు, కారం, కొంచెం ధనియా పొడి ఇవన్నీ ఎక్కువ వేసి కలుపుకోవాలి। ఇవన్నీ వేసి కలిపిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ ఆపేసినాక లాస్ట్లో మనం వెనిగర్ కానీ లేదు అంటే కనుక మన దగ్గర ఉంటే ఆమ్చూర్ పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు నేను చూపించిన ఈ 2 రెసిపీస్ కూడా మనకి 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి। మనం బయటికి వెళ్ళినా సరే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇలా మనం చేసి పెట్టి ఉంచితే కనుక వాళ్ళు హ్యాపీగా తినొచ్చు। ఇక్కడ నేను ఆ 2 రెసిపీస్ అయిపోయిన తర్వాత ఆ పిల్లల స్కూల్ యూనిఫామ్స్ అవి ఐరన్ చేసి ఉంచాను। బ్యాక్ సైడ్ అన్నీ చాలా మెస్సి మెస్సిగా కనిపిస్తున్నాయి, అది ట్రావెలింగ్ అని అడ్జస్ట్ చేసిన తర్వాత పిల్లలన్నీ ఆడుకుని పాడేశారు, సో ఇంకా చేసేంత టైం లేదు, లాస్ట్ మూమెంట్లో ఇవన్నీ అడ్జస్ట్ చేసి వెళ్దామని చెప్పి ముందు ఇక్కడ ఐరన్ చేసి ఉంచుతున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల యూనిఫామ్స్ వాటికి। నేను జస్ట్ ఒక 2 డేస్కి వస్తున్నాను అర్జెంట్ పని వలన, ఇక్కడ పిల్లలకి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తున్నాను। డైలీ వేర్ ఏదైతే యూజ్ చేస్తారో టీషర్ట్స్ కానీ బాటమ్స్ అవన్నీ కూడా సెపరేట్ సెపరేట్గా ఫోల్డ్ చేసి పెట్టాను వాళ్ళకి ఈజీగా వాళ్ళకి అందేలాగా।
తర్వాత సేమ్ ఇలాంటి ట్రేలోనే ఇంకొక దాంట్లో ఇన్నర్స్ సాక్సెస్ అవి స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టాను సో ఇలా అడ్జస్ట్ చేసి ఉంచడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈజీగా వాళ్ళకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో ఇలా అన్నీ ప్యాక్ చేసి ఉంచేసిన తర్వాత నేను ఈవినింగ్ స్టార్ట్ అయ్యాను పిల్లలకి పాలు స్నాక్స్ అన్నీ ఇచ్చి ఇక్కడ నేను స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళని ఆడుకోవడానికి పంపించాను జాగ్రత్త అల్లరి చేయకు అందరు వచ్చేస్తేనే అల్లరి చేయకు బాగా చదువుకోవాలి ఓకే వెళ్ళండి నేను చూస్తాను నన్ను డ్రాప్ చేయడానికి మా హస్బెండ్ వచ్చారు స్టేషన్కి నేను ట్రైన్ ఎక్కిన తను వెళ్ళిపోయారు నేను వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చింది సో నేను ట్రైన్ దిగిన తర్వాత మళ్ళీ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను సో ఫ్లైట్ దిగిన తర్వాత నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారు అక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్ళాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా గోదావరి బ్రిడ్జ్ చూడండి ఆ గోదావరి బ్రిడ్జ్ని చూస్తే ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది గోదావరి బ్రిడ్జ్ ఇది ఇది దాటి ఇంకా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి అయితే రీచ్ అయిపోయాను ఇప్పుడు నేను ఇంటికి రీచ్ అయ్యేటప్పుడు మార్నింగ్ 10 o'clock అయింది సెప్ ఇక్కడి నుంచి ఇప్పుడు నేను ఏ పని మీద అయితే వచ్చానో ఇంత అర్జెంటుగా సో ఆ పని ప్రాసెస్ కోసం మనం వెళ్ళాలి ఫ్రెండ్స్ వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా మంట ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అందులో ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన ప్రతిసారి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్